నగరంలో భారీ వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కుద్బుల్లాపూర్, ఉప్పల్, కుకట్పల్లి, హయత్ నగర్, అంబర్పేటతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి ముసరాంబాగ్ బ్రిడ్జిపై వరద నీరు భారీగా చేరుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో స్థానికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. శివరాంపల్లిలో 5.8 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా రాజేంద్ర నగర్లో 3.3 సెంటీమీటర్ల వర్షం పడింది. జూ పార్క్, మలక్పేట్, చార్మినార్, శాస్త్రిపురంలో 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎల్బీ నగర్, కిషన్ బాగ్లో 2.5 సెంటీమీటర్లు, మోండా మార్కెట్, రామంతపూర్, బాలానగర్లో 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ రేపు రాష్ట్రానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. సరూనగర్ డివిజన్లో కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. వెంటనే సంబంధిత అధికారులతో సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాల ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో పరిశీలించారు. ఈ నెల 15న నిర్వహించే కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ట్యాంక్ బండుపై ఉన్న అంబేద్కర్ విగ్రహం మీదుగా ఇందిరా పార్కు వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో పర్యటించారు. హైదరాబాద్లో 17వ తేదీన పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఊరేగింపుగా చేరుకుని అక్కడ నిర్వహించే బహిరంగ సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని మంత్రులు వెల్లడించారు. ఈ కార్యక్రమం నిర్వహణ ఏర్పాటును మంత్రులు నగరానికి చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి పర్యవేక్షించారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో ఆదివాసీ భవన్, బంజారా భవన్ ప్రారంభోత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పనపై చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ పాల్గొనే సభలో నిర్వహించే సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక కళా వైభవాన్ని చాటేలా కార్యక్రమాలను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రులు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, ఎమ్మెల్యేలు దారం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, రసమయ్య బాలకిషన్, గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. 17th నాడు మరి బ్రహ్మాండంగా నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా ప్రాంతం నుంచి ఒక భారీ ర్యాలీ, కొన్ని వేలాది మంది కళాకారులు కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పే విధంగా ఆ కార్యక్రమాన్ని మరి పివి నరసింహారావు మార్గు నుంచి ఎన్టీఆర్ మార్గ్ అక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ గారికి గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులందరూ ఆ అంబేద్కర్ స్టాచ్యూకు గార్లెండ్ చేసిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్ ఈ ప్రాంతంలో అడ్రస్ చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే తాండల్ గ్రామ పంచాయతీగా కనీసం గుక్కెడు నీళ్ళు తాగడానికి లేక 10-15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతం చెప్పుకుంటే చాలా బాధ ఉంది. ఆగమైనటువంటి ఈ ప్రాంతాన్ని బాగు చేస్తూ ముందుకు పోతుంటే మరి ఈ ప్రాంతం పట్ల కుట్రలు కుతంత్రాలతో ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడానికి, ప్రాంత ప్రజలను రక్తపాతం చేయడానికి పచ్చబడ్డ ప్రాంతాన్ని ఏ రకంగా చేయాల్సి వస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈరోజు తెలంగాణ బాగు చేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు కేసీఆర్ వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ వజ్రోత్సవాలని పేరుకు కాకుండా నిజమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో కూడా తెలంగాణ అనేది 1 స్థానం పోయేంత వరకు ఈ వజ్రోత్సవాల సందర్భంగా కొనసాగుతుందని చెప్పి ఘనంగా ఖచ్చితంగా నిర్వహించుకుంటాం. స్వాతంత్ర ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో గిరిజనుల పాత్ర ఎనలేనిదని చెప్పి గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి
కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మ గౌరవంతో బతికే విధంగా బంజారా హిల్స్ అంటే గతంలో బంజారులు గొడ్లు మేపుకునే వాళ్ళు అనేది ఒక నానుడి కానీ అక్కడ కనీసం కళ్ళెత్తి చూసే పరిస్థితి లేని స్థాయి నుంచి ఈ రోజు కోట్లాది వందల కోట్ల విలువైన 2 ఎకరాల భూమిని ఇచ్చి గిరిజనులు ఆరాధించే సేవాలాల్ భవన్ గావచ్చు గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ భవన్లను వాళ్ళ ఆత్మ గౌరవ భవనాలను 53 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసుకొని 17వ తారీఖు పొద్దున వాటిని ప్రారంభోత్సవం చేసుకొని గిరిజనులందరితో ర్యాలీగా ఇక్కడికి వచ్చి సభ జరగనున్న సందర్భంగా రాష్ట్రంలో ఉండే మా గిరిజన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విలీన దినోత్సవం మరి తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంలో గిరిజనుల పాత్ర ఎనలేనిదని అంతే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆత్మ గౌరవ భవనాలు ప్రారంభం చేసుకొని గిరిజనులకు 8 ఏళ్లుగా చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజనులు లక్షలాదిగా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని అందరి బాధ్యతగా దీన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్యాంక్ బండిపై వినాయక నిమజ్జనాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టీఆర్ మార్గంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్ల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీరును బండి సంజయ్ తప్పుపట్టారు. బీజేపీని చూస్తేనే కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని ఆయన విమర్శించారు. అసెంబ్లీ నిర్వహించాలంటే కేసీఆర్ భయపడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికలతో సీఎం కేసీఆర్ కు భయం పట్టుకోగా మునుగోడు ఉప ఎన్నికలతో ముఖ్యమంత్రి నోరు మూగబోనుందని బీజేపీ సీనియర్ నేత రాజయ్య యాదవ్ విమర్శించారు. ప్రజా సమస్యలను చర్చించే వేదిక అసెంబ్లీని అబాసుపాలు చేస్తున్నారంటున్న రాజయ్య యాదవ్తో మా పొలిటికల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణ శాసనసభ సంప్రదాయాలు రూల్స్ పైన వివాదం రేగుతోంది. ప్రశాంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలతో పాటు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాటల పైన ఒక వివాదాస్పదంగా ఆయన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించడం ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాలపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత అంజయ్ యాదవ్ మనతో ఉన్నారు. సారీ, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ బీజేపీ నేత రాజయ్య యాదవ్ మనతో ఉన్నారు. చెప్పండి రాజయ్య యాదవ్ గారు, ఈ శాసనసభలో జరుగుతున్న వివరాలు ఎట్లా అనిపిస్తుంది? ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంతంగా ఉన్నాడా పరిశాంతంగా ఉన్నాడా తెలుస్తలేదు. దీన్ని బట్టి ఏంటంటే అనేక విషయాలు చర్చకొస్తాయి, అనేక విషయాలు మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రాన వాళ్ళ మీద చర్య తీసుకుంటామనే విషయం ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతుందో అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఇవాళ బీఎస్సీలో ఉండేటువంటి విధి విధానాల మీద వాళ్ళకు స్పష్టత లేదు, ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఎందుకంటే ఎవరిని పిలవాలే ఎవరిని పిలవద్దు అనేటువంటి ఆలోచన విధానంలో వాళ్ళు పొరపడతాను. ఆ పొరపడే దాన్ని వాళ్ళు ఒకసారి సరి చేసుకొని చూసుకుంటే మంచిది. అంతకంటే ముందుగాల చర్యలకు దిగడం అనేది అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇప్పుడు భారత్ జోడో యాత్రతోటి రాహుల్ బయలుదేరుతున్నాడు. మునుగోడు ఉప ఎన్నిక ఒకవైపు ఉంది. ఈ నేపథ్యంలో జరిగిన శాసనసభ సమావేశాలకు చాలా ప్రాధాన్యత ఏర్పడ్డది. అయినప్పటికీ కూడా ఆ ప్రాధాన్యత క్రమంలో ఆ ప్రాధాన్యతను అంచనాలను అందుకునే స్థాయిలో సభ జరిగే అవసరం ఉందని భావిస్తున్నారా? తప్పనిసరి. ఇప్పుడు శాసనసభ అనేది ఈ ఎన్నికల కోసం కానీ లేకపోతే కేసీఆర్ కోసం కానీ లేకపోతే ఇంకా వేరే వ్యక్తుల కోసం కానీ జరిగేది కాదు. అంటే అనేక రోజుల నుంచి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో శాసనసభలో చర్చించడానికి మాత్రమే ఇవి జరుగుతాయి. కానీ ఇది మర్చిపోయి కేసీఆర్ గారు నిన్నటి సమావేశం ఏదైతే కుంచుకొని అంటే తక్కువ సైజ్ చేసి నడపడమే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ సాంప్రదాయాన్ని వదులుకున్నది మొట్టమొదలు ముఖ్యమంత్రి గారు, కానీ ఆయనే అది వదులుకోవడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అదేవిధంగా అదే శాసనసభ మాత్రం వాయిదా వేశారు, కౌన్సిల్ శాసన మండలి మాత్రం నడిచింది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఆయనకు అనుకూలమైన దానో నడిపిండు, ఆయనకు అనుకూలంగా లేని దానో నడపలేదు. అది నా అభిప్రాయం. ఇప్పుడు ఇక ముందు రాష్ట్రంలో కావచ్చు మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎలాంటి ఎత్తుగడలతో ముందుకు పోతుంది, మునుగోడు విషయంలో ఎట్లాంటి వివర చంత చేస్తుంది? బీజేపీ చాలా స్పష్టంగా ఉన్నది. హుజూరాబాద్ తోటి కేసీఆర్ గారు తడబడ్డాడు, మునుగోడుతోటి మూగబోయేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. బీజేపీ చాలా స్పష్టంగా ఉన్నది. బీజేపీ వే చాలా స్పష్టం.
ఇది మొత్తం మీద రాజా యాదవ్ గారు చెప్తున్న పరిస్థితి. బీజేపీ స్పష్టతతో ఉంది, ప్రజల ఆకాంక్షల మేరకు బీజేపీ పనిచేయడంతో పాటు ఏదైతే సంప్రదాయాలను సీఎం కేసీఆర్ తుంగదలో తొక్కాడో దాన్ని ప్రశ్నించడానికే మన బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న పరిస్థితి. అదేవిధంగా అసెంబ్లీ జరిగిన తీరును కూడా వారు తప్పుపడుతున్న పరిస్థితి. మొత్తం మీద టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇక్కడ మూగబోయే పరిస్థితి ఉంది. మునుగోడుతో హుజూరాబాద్లో అయితే దాదాపు చచ్చిపోయిన పనైనా కూడా అదే చాలా వరకు బలహీన పడినప్పటికీ మునుగోడుతో మరింత మూగబోయే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో శ్రీనివాస్, డివిజన్ హైదరాబాద్. అసెంబ్లీలో సభ 6 నిమిషాలకే ముగిసింది, మళ్ళీ 2 రోజులే పెడతామనటం బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సభలో మాట్లాడడానికి చాలా సమస్యలు ఉన్నాయని, కేసీఆర్ సీఎం అయ్యాక ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని ఆరోపించారు. రాత్రి 12, 1, 2 గంటల వరకు కూడా ముఖ్యమంత్రుల యొక్క సెక్రటేరియట్ కానివ్వండి, లేదా వాళ్ళ నివాసానికి సంబంధించిన వాళ్ళ క్యాంప్ ఆఫీస్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, లేదా అపోజిషన్ పార్టీ ఆ రోజు వాళ్ళ సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, లేదా బీజేపీ, నేను చాలా సందర్భాల్లో చూసిన రోజు అని ఎన్నో రాజకీయ అన్ని రాజకీయ పార్టీల అపార్ట్మెంట్స్ మినిమం 1.5 గంటల, 2 గంటలు ఉంటుండే. ప్రతిపక్ష పార్టీలకు కూడా ముఖ్యమంత్రుల దగ్గర 2 గంటల సమయం ఉంటుండే. అసలు కాలేజీలకు, హై స్కూల్స్ కానీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కాలేజ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ గతే లేదు. విద్యా వ్యవస్థకు బూజు పట్టిపోయింది, విద్యా వ్యవస్థకే బూజు పట్టిపోయింది. ఇప్పుడు అసెంబ్లీ ఏం అడుగుతాం, సోమవారం మంగళవారం ఏం కూర్చొని సార్, అసలు మాకు ఏం అడిగే అవకాశమే లేకుండా పోయింది. బయట మామూలు టైంలో దొరకడు, అసెంబ్లీ టైంలో కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే పోతాం చెప్పుకుంటే ఇంటేడేమంటే అది కూడా లేకుండా పోతే ఎట్లా ప్రజల యొక్క సమస్యలు ఎట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగలుగుతాం. ట్యాంక్ బండ్పై గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేసినా ధర్నాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టితో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయాలని గత కొంతకాలంగా చెబుతున్నామని ఆయన అన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం అన్ని శాఖల అధికారులు ట్యాంక్ బండ్పై ఏర్పాట్లు చేశారని మంత్రి చెప్పారు. ధర్నాలు, ఆందోళనలు చేస్తూ హైదరాబాద్ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని, భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో 8 ఫీట్ల గణేష్ విగ్రహాలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. పీఓపీ గణేష్ విగ్రహాలను ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయవద్దు అని ఎవరు చెప్పారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. మీరే హిందువులు అయితే మేము ఎవరు అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనలతోనే ఖైరతాబాద్ వినాయకుణ్ణి మట్టితో తయారు చేశారని చెప్పారు. దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగొద్దని తలసాని కోరారు. హైదరాబాద్ ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తుండ్రు, వినాయక ప్రతిమలను పెట్టే వాళ్ళని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తుండ్రు, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. మాట్లాడితే హిందూ పండుగలంటు, మరి మేమేమెవరు, మేమెవరు హిందువులు అంటే మీరే, మరి మేమెవరు అంటే మొన్న మాంకాళి జాతర జరిగింది ఎవరిది పండుగ, రేపు వచ్చే బతుకమ్మ పండుగ జరుగుతుంది ఎవరిది పండుగ, మరి ఈ విధంగా మాట్లాడటం బాధ్యత రహితం. అసలు మాకు సంబంధించి, మా ప్రభుత్వానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ 5 తగ్గించమని ఎక్కడ చెప్పలే. అందరు బ్రహ్మాండంగా హ్యాపీగా వినాయకులను పెట్టుకోరు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండోది ఎన్టీఆర్ మారు, నేను నిన్న మొన్న అంతా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి చూసిండ్రు, వినాయకుని నిమజ్జనం జరుగుతుంది, అది హుసేన్ సాగర్ కాదంట. ఇప్పుడు మనం కూర్చున్నదే హుసేన్ సాగర్. మామూలుగా అప్పర్ ట్యాంక్ బండ్ ఎప్పుడు చేస్తారంటే ఫైనల్ నిమజ్జనానికి ఇక్కడ అరేంజ్మెంట్ జరుగుతుంది, మధ్యలో కొంత 7 రోజులు కొంత అరేంజ్ చేస్తారు. వాళ్ళు 4వ రోజు నుంచే ఎందుకు మాట్లాడుతున్నారు, దేనికి మాట్లాడుతున్నారు, మరి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. నగరంలో వినాయక నిమజ్జనాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మట్టి విగ్రహాల కోసం ఎన్టీఆర్ మార్గులో 8, నెక్లెస్ రేడ్లో 4 క్రేన్లను
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ట్యాంక్ బండ్పై వినాయక విగ్రహాల నిమజ్జనంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా ట్యాంక్ బండ్పైన నిమజ్జనాలు చేసేందుకు జిహెచ్ఎంసి ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ట్యాంక్ బండ్పై 10 క్రేన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ట్యాంక్ బండ్పై నిమజ్జనాలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ట్యాంక్ బండ్పై క్రేన్లు ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజుల నుంచి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణేశ్వరం అయితే ప్రతిపక్షాలు శనేశ్వరంలా దాపురించారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో యాసంగిలో రైతులకు కావాల్సినంత సాగునీరు ఇస్తామని, యాసంగి పంటను కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉండాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌజుల మరమ్మతులు పూర్తి కావస్తున్నాయనే వార్త తెలంగాణ రైతులకు, ప్రజలకు సంతోషకరమని హరీష్ రావు అన్నారు. ప్రతిపక్షాలకు మాత్రం తన సంతాపమని ఎద్దేవా చేశారు. ఈ నెలలోనే అన్నారం, వచ్చే నెలాఖరు నాటికి మేడిగడ్డ పంప్ హౌజ్ మోటార్లు తిరిగి పని ప్రారంభిస్తాయని వెల్లడించారు. ఈ మరమ్మతులకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని, ఏజెన్సీ నిధులతోనే మరమ్మతులు చేయిస్తుందని చెప్పారు. శాసన మండలిలో రాష్ట్రంలో అతివృష్టి, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదలపై స్వల్పకాలిక చర్చకు మంత్రి హరీష్ రావు జవాబు చెప్తూ గోదావరి నదికి ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చిన చరిత్ర గతంలో లేదన్నారు. రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్ బంజారా కాలనీలో బాలు హెర్బల్స్ ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన గణపతి అందరినీ ఆకట్టుకుంటుంది. 21 రకాల పత్రులు, 53 రకాల మూలికలతో ఈ గణపతిని తయారు చేసినట్లు బాలు తెలిపారు. ప్రజలకు ఆయుర్వేదంపై అవగాహన పెంచేందుకు ఆయుర్వేద మూలికలతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసినట్లు బాలు చెప్పారు. గణపతిని నీటిలో నిమజ్జనం చేసి ఆ నీటిని శుద్ధి చేసి తాగితే ఆరోగ్యంగా ఉంటారని, అందుకే ఈ మూలికలతో గణపతిని తయారు చేసినట్లు బాలు స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మేము ఆయుర్వేద గణపతిని చాలా రకాల మూలికలతో తయారు చేసాము. అందులో ముఖ్యంగా ఆయుర్వేదం అనేది ఇప్పుడు వినాయకుడి కోసం వినాయకుడి పూజల్లో ఉపయోగించే 21 మూలికలు అనేవి, వాటి పత్రాలు వాడుతుంటాము. ఆ 21 పత్రాలని హైలైట్ చేస్తూ ఇంకా కొన్ని మూలికల్ని కలిపి ఈ ఆయుర్వేద విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. విగ్రహంలో 21 పత్రాలు ప్లస్ 52 రకాల మూలికలు వాడడం జరిగింది. ఆ వాడిన పత్రాలని మామూలుగా అయితే ఇప్పుడు వినాయకుడు ప్రతిరోజు మనం పూజలో ఉపయోగిస్తాము. ఉపయోగించి ఆ ప్రసాదాలు, పలహారాలు తింటాం, కానీ ఆ పత్రాలను మాత్రం వినాయకుడితో పాటు నిమజ్జనం చేస్తాము. అలా కాకుండా ఆ పత్రాల విలువలు తెలుసుకొని మనం వాటిని ఆయుర్వేదంగా ఎలా వాడాలి అని తెలియజేయడం కోసమే ఈ ఆయుర్వేద గణపతి ముఖ్య ఉద్దేశం. ఈ ఆయుర్వేద గణపతి ఆ పత్రాల ఆయుర్వేద తత్వాన్ని మనం అందరం ఎలా వాడాలి అనేదాన్ని తెలియజేస్తూ మేము అన్ని రకాల ఆ మొక్కల్ని ప్రదర్శించి వాటి ఉపయోగాలు తెలుపుతూ ఇంకా 120 రకాల ఆయుర్వేద మొక్కల్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, డిగ్రీ ఫెయిల్ అయిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అర్హతను ఇచ్చేవారని శరత్ నాయక్ చెప్పారు. అదేవిధంగా కానిస్టేబుల్ పరీక్షలో కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అర్హత కల్పించేవారని, ఆ నిబంధనని తుంగలో తొక్కి ఈ మధ్యకాలంలో ఇచ్చిన నోటిఫికేషన్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిందని వారు ఫైర్ అయ్యారు. ఆ నిబంధనల వల్ల దాదాపు 1000 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమై పరిస్థితి నెలకొందని అసహనం వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో నిర్వహించినటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి చాలా నష్టం చేసింది. దాంట్లో పాత నోటిఫికేషన్ లో ఉన్నటువంటి నిబంధనలు తుంగలో తొక్కి ఏదైతే ఓసీలకు 80 మార్కులు, బీసీలకు 70 మార్కులు, ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు ఉన్నటువంటి దాన్ని అందరు కూడా కామన్ గా 60 మార్కులు తీసుకొచ్చి నెగిటివ్ మార్క్స్ పెట్టి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ సమాజాన్ని, విద్యార్థులని ఇవాళ ఉద్యోగానికి దూరం చేసేటువంటి కుట్ర కొంతమంది పోలీస్ రిక్రూట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తా ఉన్నారు. తప్పుడు ప్రశ్నలు వచ్చినా వాళ్ళందరినీ కూడా న్యాయం చేస్తాము. అదేవిధంగా 20% ఏదైతే 20 మార్కులు ఓసీలో తగ్గించినట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీలో కూడా 20 మార్కులు తగ్గించి వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది, వాళ్ళు చెప్పడం జరిగింది. దీని మాత్రం చివరి
చివరి వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి న్యాయం జరగకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీగా గిరిజన శక్తిగా ప్రజా సంఘాలుగా విద్యా సంఘాలుగా చెప్పుకొని మరో ఉద్యమానికి తీసుకొస్తాము. రిజర్వేషన్లు దొంగలు దొక్కడానికి ఎవరు ప్రయత్నం చేసినా రాజ్యాంగ పరంగా మాకు రావాల్సినటువంటి హక్కులను ఎవరు దూరం చేసినా గానీ మేము ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా మా ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాం. దాదాపు 6-7 లక్షల మంది జీవితాలు కుటుంబాలతో ముడిపెట్టేటువంటి ఈ అంశాన్ని ఇలా చిన్నగా తీసుకుంటే మాత్రం మరో మురుగోడలో మాత్రం మేము మేమేదో సుద్ధ చూపిస్తాం. ఇప్పటికే అందరు కూడా అన్ని విధాలుగా ఇంటెలిజెన్స్ కూడా పోయింది, కానీ ఇప్పటి వరకు ఇంకా స్పందన రాలేదు రిక్రూట్మెంట్ బోర్డు నుంచి. ఇతర యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలంటూ వికారాబాద్ మహావీర్ హాస్పిటల్ ముందు మెడికల్ కాలేజ్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్లో మహావీర్ హాస్పిటల్ గుర్తింపు రద్దవడంతో విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కాలేజీ యాజమాన్యాన్ని సర్టిఫికెట్లు ఇవ్వాలని 4 నెలలుగా కోరుతున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రస్తుతం హైకోర్టులో కేసు నమోదు చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం సదరు కళాశాలలో చదువుతున్న మెడికల్ విద్యార్థులు ఇతర యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చని ఆర్డర్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం యూనివర్సిటీలో ఈ నెల 12న చివరి తేదీ కావడంతో విద్యార్థులు ఆందోళన మొదలైంది. దీంతో తమ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందనే భయం తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. మే నెల నుంచి సర్టిఫికేట్స్ ఇప్పుడు రేపు ఇస్తాము అంటూ కాలేజీ యాజమాన్యం తిప్పుతుందని, ఇవాళ సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పి మరోసారి చేతులెత్తేశారని వారు చెప్పారు. అభివృద్ధిలో భాగంగా ఇవాళ నూతన జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి వెళ్లిన విద్యార్థులు తన సమస్య చెప్పడంతో అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి వారి సమస్యను సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తానని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన మేరకు సంబంధిత మహావీర్ యాజమాన్యంపై జిల్లా ఎస్పీ కోటిరెడ్డికి ఫిర్యాదు చేశారు. నగరంలో పోలీసుల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసులు అన్న మాట పేరుకే అన్నట్లు పోలీసుల తీరు కనిపిస్తోంది. అలాంటి ఓ సంఘటన పాత బస్తీలో చోటు చేసుకుంది. పిసల్ బండా ఎక్స్ రోడ్డుపై ఉన్న పూల దుకాణాలు మూసివేసి వెళుతుంటే కాంచన్బాగ్ పోలీసులు వచ్చి దుకాణాన్ని బలవంతంగా తెరిపించి ఫోటోలు తీసి కేసు నమోదు చేశారని షాప్ యజమాని వాపోయాడు. తాను టైంకి బంద్ చేసి వెళుతుంటే ఎందుకు కేసు బుక్ చేశారని కాంచన్బాగ్ పోలీసులను అడిగితే ఎక్కువగా మాట్లాడితే జైలుకు పంపుతామంటూ పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితుడు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా సుధీర్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి మృతి చెందాడు. తమ వర్కరు విద్యుత్ స్తంభం ఎక్కకముందే లైన్మెన్కి ఇన్ఫర్మేషన్ చేసి పవర్ ఆఫ్ చేయించిన తర్వాత స్తంభం ఎక్కడని కాంట్రాక్ట్ షకీల్ హుస్సేన్ చెప్పారు. చుట్టుపక్కల ఉన్నవారు జనరేటర్ ఆన్ చేయడం వల్లే రిటర్న్ షార్ట్ సర్క్యూట్ జరిగి తమ కార్మికుడు మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది ఫిట్ చేశాడు మొత్తం ఈ దరినుండ వైర ఈ సైడ్కి ఫిట్ చేయాలి. అది మొత్తం ఊడదీసినప్పుడు షార్టేజ్ వచ్చింది. నేను అది ఉంది సీడి తీసుకొని కొట్టా. ఏలబడి నడుంకిను తమ్మనికి తాడు కట్టుకున్నాడు. ఇక దాని మీద ఆగిపోయాడు. అంతే సప్లై అంటే పక్క ఇళ్ళు అక్కడ ఏదో బ్యాంక్ ఉంది అంటున్నారు, తెలియదు నాకు చూడలేదు. వాళ్ళం ఇది జనరేటర్ కనుక ఎత్తే అది రావచ్చు అట్లా అనుకుంటున్నాం. నా పేరు ప్రవీణ్ అండి. చనిపోయిన వ్యక్తి యొక్క సొంత తమ్ముడిని. చనిపోయిన పేరు ఏం పేరు? చనిపోయిన పేరు పెనుమాల సుధీర్ బాబు. ఆయన నేను నలుగురు అన్నదమ్ము. ఆయన రెండవ అతను. పెద్దని ఎప్పుడు చనిపోయాడు. అతను కూడా కరెంట్ పనిచేసే అతను. పెద్దనే చిన్న ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు బట్టి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఎప్పుడు లేని అజాగ్రత్త ఈరోజు అయితే కాదు కదా సార్. ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళయి కానీ 5 సంవత్సరాలు అవ్వలేదు. ఇద్దరు ఆడపిల్లలు పట్టుకున్న భార్య అలా అకాల మరణం. ఫ్యామిలీకి ఒక నాకు అన్న కొన్ని మాకేమైనా అమ్మా నాన్న ఉన్నారంటే ఇద్దరు చనిపోయారు. వాళ్ళు కూడా లేదు. ఇద్దరు అన్నదమ్ములు మా అందరి దిక్కు పెద్దనే ఆయనే చిన్న పిల్లే. నాకు పిల్ల అవ్వాలి. నేను అన్నీ కలిసే ఉంటాయి ఇక్కడ. కానీ నేను స్కూల్ దగ్గర కొంచెం
దూరంగా ఉందని చెప్పి అక్కడ ఉంటాను అన్నమాట. వారం ఒకసారి వచ్చి చేస్తూ ఉంటాను. అది రెండు రోజుల కింద కూడా మాట్లాడాను అన్న. తెలుసు సార్ ఈ ప్రమాదకరమైన పని అని తెలుసు. ఇప్పుడు ఆయనకు న్యాయం ఏం చేయాలి? ఆయన ప్రైవేట్ పని చేస్తున్నాడు కాదంటలేదు. కానీ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎలాంటి సహాయం లేకపోతే ఉండలేం కదా. సహాయం చేయాలి ఇప్పుడు సార్. నేను ఒక ప్రైవేట్ ఇచ్చాను. నాకు ఏదైతే నాకు కన్ఫామ్గా నా స్కూల్ నాకు ఏదో చేస్తున్న నమ్మకం నాకు ఉంది. అలాగే ప్రైవేట్గా పనిచేస్తున్నా సార్. గవర్నమెంట్ తరఫు నుంచి ఎంతగా ఉంటుంది లేకుండా అయితే ఉండదు కదా సార్.